రెండు రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ నటి కాంట్రవర్సీ క్వీన్ పూనం పాండే క్యాన్సర్తో చనిపోయినట్లు వచ్చిన వార్తలు దేశాన్ని కి గురి చేసిన విషయం తెలిసిందే తెల్లారి నేను చనిపోలేదు బతికే ఉన్నా అంటూ పోస్ట్ పెట్టడంతో అంతా బిత్తరపోయారు ఈ విషయమై సోషల్ మీడియా మొత్తం ఆగ్రహం వ్యక్తం చేయగా ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు తాజాగా ఈ ఘటనపై కేసు నమోదయ్యింది రెండు రోజుల క్రితం శుక్రవారం పూనం పాండే మరణించినట్లుగా ఆమె మేనేజర్ పూనం అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది దీంతో పూనం సర్వికల్ క్యాన్సర్తో మృతి చెందినట్లు క్షణాల్లో న్యూస్ ఛానల్లో సోషల్ మీడియాలో వార్తలు బాగా స్ప్రెడ్ అవ్వడంతో అంతటా చర్చనీయాంశం అయింది కొంతమంది ఆమె మరణ వార్తను తోసుపుచ్చగా ఎప్పటి మాదిరిగానే అది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనంటూ కొట్టిపాడేశారు ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే పూనం పాంటే నేను బతికే ఉన్నానని గర్భాశయ క్యాన్సర్ మీద అవగాహన కోసమే ఇలా చేశానంటూ ఓ వీడియో విడుదల చేసింది ఈ వీడియోలో నేను మీ అందరితో ఓ ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా నేను సజీవంగానే ఉన్నా నాకు ఎలాంటి సర్వేకల్ క్యాన్సర్ లేదని ప్రస్తుతం చాలా మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోతున్నారని దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని అయితే ఇతర క్యాన్సర్ల కాకుండా గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు అని ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం క్యాన్సర్ తో వచ్చే ప్రమాదాన్ని అంతం చేయడానికి కలిసి ప్రయత్నం చేద్దామని పిలుపునిస్తూ వీడియో రిలీజ్ చేసింది అయితే ఈ ఘటన విషయంలో పూనంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రెచ్చిపోతూ ట్రోల్ చేస్తున్నారు గతంలోనూ పలుమార్లు పూనం పాంటి ఇలానే పబ్లిసిటీ కోసం హడాబడి చేసిన ఘటనలు చాలా ఉండడంతో ఇంత సీరియస్ అంశాన్ని ఇలా జోక్ చేస్తారా పబ్లిసిటీ కోసం వాడుకుంటారా అసలు నువ్వు మనిషివేనానంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కషిఫ్ ఫిర్యాదుతో శుక్రవారం ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అలాగే ఈ వార్తను ప్రచారం చేసినందుకు ఆమె మేనేజర్ నిఖిత శర్మపై సైతం కేసు నమోదైంది ఇదిలా ఉండగా పూనం చేసిన ఈ చర్యతో ఆమెపై ఎంత వ్యతిరేకత వస్తుందో అదే స్థాయిలో నుంచి మద్దతు లభిస్తుంది ఇప్పటికే పలువురు నటులు పూనం కౌర్ కు సపోర్ట్ గా నిలవగా తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అండగా నిలిచారు గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు పూనం ఎంచుకున్న పద్ధతి చాలా మందికి అర్థం కాదని ఆమె ఎంచుకున్న మార్గం తప్పైనా చెప్పాలనుకున్న విషయం మాత్రం చాలా ప్రాముఖ్యత ఉందని కొనియాడారు ఆమె చేసిన ఈ చిన్న ప్రయత్నం వల్లే నేడు ఈ గర్భాశయ క్యాన్సర్ పై విస్తృతంగా చర్చ జరుగుతుందని ఈ అంశం ఇంకా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు